మట్టిలో నుండి మాణిక్యాలు వెలికితీసే పనిలో జగనన్న ఉన్నారని బమ్మి రఘురామ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వేడుకగా జగనన్న ఆనిముత్యాల కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో పాఠశాల హెడ్ మాస్టర్ మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏర్పాటు చేయడం, పిల్లలకు 8 పుస్తకాలు విద్యా కానుకలు ఉచితంగా అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సత్యనారాయణ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆయన కార్యక్రమ ఫలితాలు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో వచ్చిన మార్పుని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా అంటే ఆనిముత్యాలు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ లో మార్కులు ఎక్కువ వచ్చినాయో ఇంతకుముందు మనకు తెలుసు నారాయణ శ్రీ చైతన్య ర్యాంకులే మనకు కనపడతా ఉండే. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో వచ్చిన ర్యాంకులు కూడా మనందరి ప్రజలందరి దృష్టి కూడా పడింది గవర్నమెంట్ స్కూల్స్ మీద. ఆ రకంగా మీకు ఎవరైతే విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారో ఆ టీచర్లందరికీ అలాగే జగన్ గారి మీద ఎంతైతే అభిమానం చూపిస్తున్నారో అలాగే మీ తల్లిదండ్రులను ఎలా అయితే గౌరవిస్తున్నారో అలాగే టీచర్ని కూడా గౌరవించి మీరు అంటే 10th అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, మిగతా తర్వాత ఎవరైతే పిల్లలు ఉన్నారో మీరందరూ కూడా మంచి చదువులు చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని మన గుర్తుగా కోరుకుంటా ఉన్నాను. అలాగే కొత్త వాతావరణం, మీరు కొత్త క్లాసులు మారారు, అలాగే కొత్త టీచర్లు కూడా వచ్చారు. టీచర్లు ఏదైతే చెప్పారో జాగ్రత్త శ్రద్ధగా మీరు వాటిని ఫాలో అవుతే మీరు కూడా భవిష్యత్తులో ఆయముచ్చారుగా. మన స్కూల్ హెచ్ఎం గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులకి, ఉప సర్పంచ్ బండారు రాజా గారికి, ఎంపీటీ సభ్యులు సత్యనారాయణ గారికి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ పాల్గొన్నటువంటి విద్యార్థులు విద్యార్థులకి నా ఆశీస్సులు తెలియజేస్తాను. కొత్తగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. చాలా చక్కగా పిల్లలందరూ కూడా అప్లై రావడం చాలా ఆనందించదగినటువంటి విషయం. కారణం ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇంకా పూర్తిగా ఏ విధంగా అటెండించుకోలేదు. చక్కగా మీరందరూ కూడా ఈ సంవత్సరం చక్కగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్నటువంటి సంస్కరణలన్నీ కూడా మనందరం కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మనందరం కూడా కోరుతా ఉన్నాను. అయితే ఈరోజు కార్యక్రమం జగనన్న ఆనిముత్యాలు అనేటువంటి కార్యక్రమంలో 10వ తరగతిలో చక్కటి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకి ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు ఎవరైతే సాధించినటువంటి విద్యార్థులు మీ అందరికీ కూడా స్ఫూర్తిగా ఉండాలని, అంటే నా సీనియర్ ఈ రకంగా మంచి మార్కులు సంపాదిస్తే ప్రభుత్వం వాళ్ళకి ఈ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించింది.